ఎవడు ఎంపీ పిసిసి ప్రెసిడెంట్ 130 ఏళ్ల చరిత్ర గల పార్టీకి వీడు దరిద్రం దివాళ తీసిన పార్టీకి వీడు పిసిసి ప్రెసిడెంట్ గివ్ అయ్యి అడిగేది పార్లమెంట్ పోయేది నిన్న కూడా ఆడికొచ్చి రైతులు ఒక్క రైతు లేడు వీనెంబలే నలకారాలు వేసుకొని వచ్చి పేద కాన్వాయ్ లెక్క పేద అప్పుడే సీఎం అయినట్టుగా అప్పుడే వీడు సీఎం కాదు అటెండర్ కూడా ఆడిపోయాడు ఎట్లయితాడయా తెలంగాణలో మా సీఎం కేసీఆర్ ఒక మార్పుడు ఒక చరిత్ర సృష్టించండు దేశంలో ఒక ఆదర్శంగా నిలబెట్టిండు మన తెలంగాణను ప్రతి సీఎం మన తెలంగాణ కోసం ఆలోచన చేస్తున్నారు మన తెలంగాణ స్కీమ్లన్నీ కూడా ఆలోచన చేస్తున్నారు అదే 10 ఏళ్ల ముందు ఏమంటే 8 ఏళ్ల ముందు కాంగ్రెస్ మొత్తం స్కామ్లే భూమి ఎక్కడి ఆకాశం దాకా స్కామ్లే మొత్తం దివాళ తీపించారు దేశాన్ని దివాళ తీపించారు ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుంది మొత్తం మొత్తం పబ్లిక్ ప్రాపర్టీస్ అన్ని అమ్ముతున్నారు పబ్లిక్ సెక్టార్స్ అన్ని అమ్ముతున్నారు మొత్తం వాళ్ళు కూడా అంత దేశాన్ని దివాళ తీపిస్తారు ధరలన్నీ పెంచేస్తున్నారు పెట్రోల్ పెంచేస్తున్నారు గ్యాస్ పెంచేస్తున్నారు రూపాయి వేస్తున్నారు చారాన్ని తీస్తున్నారు రూపాయి వేస్తున్నారు 10 పైసలు తీస్తున్నారు అదో దించినట్లు లెక్క ఎక్కినప్పుడు రోజు పెంచేదే చూస్తలేరు కాబట్టి రాబోయే కాలంలో మా సీఎం కేసీఆర్ గారు పంజాబ్లో కాదు చెక్కులు మంచేది భారతదేశంలో అంతటా మంచుతాడు మా సీఎం కేసీఆర్ గారు దేశ నేత 2024లో మేము దేశంలో అన్ని ఎంపీలకు కూడా అందరితో కలుపుకొని అన్ని పార్టీలతోటి ప్రాంతీయ పార్టీలతోటి అన్నిటితో కలుపుకొని మేము దేశ నేత మా సీఎం కేసీఆర్ గారు కాబోతున్నారు తప్పకుండా భారతదేశం అంతా తిరుగుతాము మా సీఎం తెలంగాణ తెచ్చినప్పుడు 2000 వల్ల ఎంతమంది ఉన్నారా ఒక్కడే ఇప్పుడు కూడా దేశంలో 130 కోట్ల ప్రజలల్లో మన తెలంగాణ పర్సెంటేజ్ ఎంత 2.5% అయినా వదలడు మా సీఎం కేసీఆర్ దేశ నేత దేశంలో చక్రం దింపుతాడు తప్పకుండా దేశాన్ని పరిపాలిస్తాడు దేశంలో మొత్తం ఏదైతే తెలంగాణ చేసిందో ప్రతి దేశంలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ప్రతి స్టేట్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా ఉపాధి కల్పిస్తాడు ప్రతి బంది ప్రతి మనిషికి రైతు బంది ఇస్తాడు దళిత బంది కూడా ఇస్తాడు వీళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే దళిత బంది ఇవ్వాలి దళిత బంది ఇవ్వాలి మొక్కలకు వీళ్ళకి 2-3 రాష్ట్రాలే ఛత్తీస్గఢ్ పంజాబ్ రాజస్థాన్లో అలా దళిత బంది ఇవ్వాలి ఇక్కడ వచ్చి 2500 కొంటా అంటాడు కదా నా ఒట్లు ఆయన వైపు కొనమని ఇప్పుడు ఉన్నది కదా నువ్వు అని అనుకున్నావు రాహుల్ గాంధీ లేదా కాంగ్రెస్ పార్టీ అలా వైపు కొనమని చెప్పు వీళ్ళ మొక్కలకి ఏం కొంటారా ఒట్టి అన్ని దగులుబాజి మాటలు ఏమని తిట్టాలి కేసీఆర్ని తిట్టాలి కేటీఆర్ని తిట్టాలి యాడికి పోతే ఆయన లీడర్ని తిట్టాలి అంటే మాటలు ఆయనకే వస్తాయి అనుకుంటారు బటబాజి మాటలు ఆయనకే వస్తాడు వాడు ఒక చెబుత్రగాడే రేవంత్ గాడు ఒక చెబుత్రగాడాడు వానికి ఇప్పటిసంది జవాబు చెప్తాం తెలంగాణ ప్రజలంతా కూడా జవాబు చెప్తారు తప్పకుండా వాడి రచ్చబండ కాదు లుచ్చబండ బట్టబాజి బండ యాడికి పోయినా మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు జూత తీసుకొని తరిమి తరిమి కొట్టుకొని చెప్తాం మా లీడర్లకు మా నాయకులకు మా ప్రజలకు ఎందుకంటే వాడు ఇప్పుడు మా ప్రజలకు వాళ్ళకందరికీ కూడా పెద్ద మనుషులు ముసలోళ్ళు మా తాతలు అవ్వాలి ఏమంటారు కొడుతా వీడు వచ్చి మా కడుపు మీద కొట్టేట్టున్నాడు మీరు కడుపు కాల వీడు వచ్చి మాకు ఆ 2000 పింఛను కూడా ఇచ్చినట్టు లేడు వీడు లేనిపోని పంచాయతీ పెడుతున్నాడు మాకు మంచిగా రైతు బంధు పడుతుంది వీడు వస్తే అవి కూడా ఇయ్యాడు వాడు వస్తే ఇయ్యాడు వీడు వస్తే ఇయ్యాడు వీడు ఉన్నప్పుడు ఇచ్చిండా వీడు పక్క రాష్ట్రాలు ఇస్తుండా వీడు ఏది ఇయ్యాడు వీడు ఎగవంటి తనకే వస్తుండని చెప్పి ప్రజలల్లో వచ్చేసింది వీళ్ళకు ప్రజలు ఎప్పుడు కూడా ఓట్ అయ్యారు ప్రజలకు ఎప్పుడు కూడా నమ్మకం లేదు నమ్మకం ఉందంటే మా సీఎం కేసీఆర్ కేటీఆర్ ఇలా చూడిపో దేశం ఇదే చాలా మన హైదరాబాద్ చూడిపో ఇలా 18 రాష్ట్రాలకు వెళ్ళి మన కార్మికులయ్యా ఏ రాష్ట్రంలో పోతలేరు 30 లక్షల మంది దగ్గర దగ్గర ఎందుకు వస్తున్నారు మన రాష్ట్రానికి ఒకనాడు మనమే వద్దు వలస కానీ ఇప్పుడు మన రాష్ట్రానికే వలస ఎందుకు వస్తున్నారు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది శాంతి ఉన్నది అన్నం దొరుకుతుంది ప్రతి ఒక్కరిని కూడా మన సీఎం కేసీఆర్ గారు ఏ రాష్ట్రంకి వెళ్ళొచ్చినా కడుపులో పెట్టుకొని చూస్తుండు కాపాడుతుండు మనం అంతా గొప్పలం అవుతున్నాము మనకంతా ఉపాధి దొరుకుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఇవన్నీ కల్పిస్తున్నాడు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మర్యాదతో చెప్తున్నాం నన్ను ఏదో మాట అన్నాడేవాడు నిన్న ఆంబోతారు నేను ఆంబోతా ఇంతమంది కాలేజీల విద్యార్థులకు నేను చదువు చెప్తున్నా
గొప్ప గొప్ప డాక్టర్లు తయారు చేస్తున్నా. కష్టపడి 70,000 మంది ఇంజనీర్లైనా తన రోజున తన 5,000 మంది డాక్టర్లను తయారు చేస్తున్నా. నేను కొత్త డాక్టర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, మేనేజ్మెంటు, ఫార్మసిస్టులను తయారు చేస్తున్నా. నన్ను పట్టుకొని ఆంబోతంటాడు వాడు, దొంగ లుచ్చ బట్ట బాజ్, వాడు దొంగ రెడ్డి, వాడు రెడ్డి కాదే, వాడు రెడ్డిలో బట్లాం చేస్తుంటాడు. వాడు అనుకుంటున్నాడు రెడ్డిలో తానేం పడుతున్నాడు అని. మా సీఎం కేసీఆర్ రెడ్డిలకు ఎంత, తెలంగాణ మీరు చూడండి, రెడ్డిలకు ఇచ్చిన సీట్లు, రెడ్డిలకు ఉన్నంత ఎమ్మెల్యేలు ఎవ్వరు లేరా ఇప్పుడు మన తెలంగాణలో మీరు చూడండి. ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఇచ్చినాక యాదవులకు, ప్రతి కులస్తులకు. యాదవులకు చూడు, గొర్రెలు ఇచ్చి ఎంత పెద్దగా చేసింది వాళ్ళని. బీసీలకు చూడు, బెస్టోళ్ళకు చూడు, అదే గౌళ్ళకు చూడు, ఎన్ని ఇచ్చేసిండు, ఎన్ని స్కీములు పెట్టిండు. కాబట్టి కొన్నా ఒకటి గ్రామంలో కాదు, అదే చెప్తా తప్పకుండా ఇప్పుడే చెప్తా. ఒక్క నిమిషం, నన్ను జైల్లో వేస్తాను, ఎందుకంటే కాలేజీలో పాఠాలు చెప్తున్నాను అని జైల్లో వేస్తారా. ఇదే నేను పిల్లలను తయారు చేస్తే కంత. నేను ప్రభుత్వ భూమి కొనలేదు, నేను గవర్నమెంట్ భూమి కొనలే, అసైన్మెంట్ భూమి కొనలేదు. వాడు అన్నది వాస్తవమైన భూమి కొన్నా, భూమి కొంటే తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొంటలేరా, బీజేపీ వాళ్ళు కొంటలేరా. నేను నా యూనివర్సిటీ కోసం కొన్నా, నా పిల్లలు కొనుక్కున్నారు తప్ప బాధపడతా కొన్నా. ఎక్కడ 3 ఇంతలు 4 ఇంతలు మార్కెట్ రేట్ పెట్టి ఎక్కువ కొన్నా తప్ప చెప్పు. ఇంకోటి పార్కు, నా తన 40,000 మంది స్టూడెంట్స్, అది గుండెపోచంపల్లి. నా కాలేజ్ పక్కకే ఒక పార్క్ ఉంది, ఒక ఎకరా పార్క్ ఉంది, అక్కడ దాకా HMDA రోడ్ వచ్చింది. వాడు ఎంత న్యాయంపడి పడ్డాడంటే, ఎంత దుర్మార్గుడు అంటే, వాడు ఎంత గలీజు కాడంటే, వాడు రోజు న్యాయంపడిన. అరే నేను భూమి కొట్టి తప్ప, వాడు నేను ఆరోపణ చేస్తాడు. భూమి కొనద్దా, భూమి కొనద్దా, నేను పుణ్యాన్ని కొట్టినా, పోనీ గవర్నమెంట్కి వెళ్ళి అలాట్ చేసుకున్నాయా భూమి, నేను ఏదైనా తక్కువ ధరకు కొన్నా భూమి అలాట్ చేసుకొని డబ్బులు పెట్టి బాజాబ్తా ధరణి పోటల్లో బాజాబ్తా కొన్నా, వ్యవసాయం చేస్తుందుకు కొన్నా తప్ప. ఈ పార్క్ జాగా ఆడ 8 గుంటలు ఇస్తే పార్క్ దాకా అక్కడ దాకా వచ్చింది రోడ్డు. వీడికి వెళ్ళి ఈ నడికి వెళ్ళి పోతే ఈ తర్వాత అంతా నా కాలేజ్. 40,000 మంది, దానికి ఎంట్రెన్సులు 2 ఉన్నాయి. దానికి పిల్లలంతా మోటార్సైకిల్ మీద, బస్సుల మీద జాతర ఆడే, ట్రాఫిక్ జామ్ అవుతుంది 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు. అంతా మీ పిల్లలే కదా చదువుకునేటోళ్ళు, నా పిల్లలంతా డాక్టర్లు అయిపోయారు, ఇంజనీర్లు అయిపోయారు, చదువు అయిపోయింది. నేను ప్రజాసేవ పబ్లిక్ పిల్లలే కదా, నా తను చదివేటోళ్ళు. వాళ్ళ కన్వీనియంట్ కోసం HMDA లేఅవుట్ ఇది దాకా వచ్చింది. వస్తే 8 గుంటల బదులు తీసుకుంటే HMDAలో మున్సిపాలిటీలో ల్యాండ్కి బదులు ల్యాండ్ గిఫ్టెడ్ ఇచ్చినా, 8 గుంటల బదులు 10 గుంటలు ఇచ్చినా, వాళ్ళు చూసుకోమని వెళ్ళిపోయి ఆ 10 గుంటలు గిఫ్టెడ్ ఇచ్చి ఆ మున్సిపాలిటీలో తీర్మానం చేపించినా, ఎజెండాలు పెట్టించినా, ఆ ఎజెండాలు మున్సిపాలిటీకి సబ్మిట్ చేసిన HMDA. దాని మీద నాకు కోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది నడవచ్చని. వాడు వాడు కాంగ్రెస్ వాడు ఉన్నాడు, వాడు కోర్టుకు పోయింది దారి వద్దని. దారి ఇవ్వకపోతే ఆడు కోర్టుకు పోతే కోర్టు నా ఫేవర్ ఇచ్చింది, ఇది దారి నడవచ్చు పిల్లల కోసం తప్ప. అది కవచనా, 8 గుంటలు 10 గుంటలు ఇచ్చినా, గిఫ్ట్ డీడ్ చేసినా, తీర్మానం చేసింది మున్సిపాలిటీలో, గవర్నమెంట్కి పంపించినా, ఇదే దొంగతనమా? నేను కబ్జా పెట్టినట్ట వాడు ఇదే పని ఆ కమిషనర్ భయపెడుతున్నాడు. నేను ఆర్డ్ చేస్తా ఢిల్లీకి పోతా ఆడికి పోతా అని ఆ పిల్ల భయపడుతుంది ఆ కమిషనర్. వీడు ఇదే దుర్మార్గం బ్లాక్మెయిల్, ఇంకా నన్ను ఇస్తలేడాడు. వాడు ఇన్ని పైసలు ఇచ్చినా కానీ పెట్టాం. ఇప్పుడు అదే కేసు కాదు, వాడిని జైలు పంపిస్తాం. పంపించలే, మేము వాడు పోతారా మేము పోతారా సూత్రంగా. సఫర్ చేయండి రయ్యా, ఓపిక పట్టుంది, మీరు సఫర్ చేయండి రయ్యా. అంటాడా దొంగనే దొంగ దొంగ అంటాడు, జర బయట పడేదాకా ఆయన సంగతి మీకు తెలియదా చెప్పండి.